ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ బొనాన్జా బహుమతిని ప్రకటించింది స్పెషల్ ఫెస్టివల్ అలవెన్స్ స్కీమ్ కింద పదివేల అడ్వాన్స్ను ఇస్తున్నట్లు తెలిపింది ఈ స్పెషల్ ఫెస్టివల్ అలవెన్స్ స్కీమ్ పొందేందుకు చివరి తేదీ మార్చ్ ముప్పై ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది మూడో ఇన్స్టాల్మెంట్ ఏరియర్స్ను విడుదల చేస్తోంది అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ముప్పై శాతం పెరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై ఒకటికి పెంచనుంది త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డిఎన్ఎస్ అలెవెన్స్ హైక్ను ప్రకటించింది ఇదొక్కటే కాదు పెన్షనర్స్ మూడు శాతం డిఏ హైక్ పొందనున్నారు అలాగే గత జూలై నుండి పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ అలెవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్కు సంబంధించిన శుభవార్త చెప్పింది